హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ అనుష వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు ఈరోజు ఒక చిన్న ట్రావెలింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి వరంగల్ వెళ్ళాము మేము మా తోటి మా అమ్మ నాన్న మా పాప నేను వెళ్ళాము తక్కువ బడ్జెట్లోనే మన దగ్గర ఉన్న ప్లేసెస్లో చి బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చండి మేము ఐదు ప్లేసులకు వెళ్ళామండి వరంగల్ ఫోర్ట్ ఒకటి రామప్ప టెంపుల్ ఒకటి థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ ఒకటి లక్నవరం ఒకటి భద్రకాళి టెంపుల్ ఇలా ఐదు ప్లేసెస్ వెళ్ళామండి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫస్ట్గా మేము వరంగల్ ఫోర్ట్కి వెళ్ళామండి స్టార్టింగ్ నుంచి మనం వెళ్తుంటే ఫస్ట్ వరంగల్ ఫోర్టే వస్తుంది అలా చూసుకుంటూ వెళ్ళామనమాట ఇది చాలా అంటే చాలా పురాతనమైంది మనకు తెలిసిందే కదా రాణి రుద్రమదేవి పరిపాలించిన నగరం ఓరుగల్లు ఇప్పుడు మనం వరంగల్ అని పిలుస్తున్నాము ఇదైతే చాలా బాగుందండి ఇది మొత్తం దాదాపుగా మొత్తం పడిపోయే స్టేజ్కి వచ్చింది కానీ కొన్ని ఆనవాళ్ళు కూడా మనకి వాళ్ళ కళల్ని మనకు చూపిస్తాయి ఎన్ని సంవత్సరాలైనా కానీ కళ్ళకు కట్టినట్టుగా మనకి ఆ రాజసం అనేది కట్ కనపడుతుంది ఇది మేము ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ అనమాట మేము ఖమ్మం నుంచి వెళ్ళాము ఖమ్మం నుంచి ఇక్కడికి వన్ ట్వంటీ కిలోమీటర్స్ వరకు వస్తుంది ఒక్క రోజులో మేము ఈ ప్లాన్ చేసుకున్నాం అనమాట మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే వెళ్ళండి ఇదంతా చాలా బాగుందండి చూడటానికి మొత్తం ఇదంతా రాళ్లతోటే ఉన్నాయి ఎక్కడ చూసిన కట్టడాలు అనేవి మేము చూసిన ప్లేసెస్ అన్నీ కూడా ఎక్కడ సిమెంటు ఇటుక ఇట్లా ఏం లేదు మొత్తం రాళ్లతో ఇదంతా మీకు తెలిసిన విషయమే కానీ ఎందుకు షేర్ చేస్తున్నారంటే తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు నేనే ఇన్ని సంవత్సరాల నుంచి ఆ వెళ్ళొచ్చులో ఏముంది అంత ఘనంగా అన్నీ పాడైపోయినాయి అని చెప్తుంటారు కదా ఏముందని చెప్పి నేనే నిర్లక్ష్యంగా ఉన్నాను మా పాప చాలా ఫోర్స్ చేస్తే వెళ్ళాను అనమాట కానీ ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యానో అనిపించింది అంత బాగుందనమాట ఏదైనా మన కళ్ళతో చూస్తేనే మనకు కొన్ని అందాలు మనకి అది ఆస్వాదించగలుగుతాము మీరు మిస్ అవ్వకుండా ఒకసారి తప్పకుండా వెళ్ళండి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనకి చాలా తక్కువ బడ్జెట్తో ఒక్కరోజు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మన ఫ్యామిలీతోటి చూస్తున్నారు కదా అన్నీ శిథిలమైపోయి ఉన్నాయి కానీ చూడటానికి చాలా బాగున్నాయండి ఇంత అద్భుతంగా ఎలా ఇదంతా చేశారు అనిపిస్తుంది మా నాన్నగారు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారండి నెక్స్ట్ అక్కడి నుంచి మేము భద్రకాళి టెంపుల్కి వెళ్ళాము అక్కడి నుంచి అక్కడికి వచ్చేసి ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉందండి భద్రకాళి టెంపుల్కి అక్కడ నుంచి దగ్గరగానే ఉంది ఇది బయట అనమాట ఎంట్రీలో చిన్న చిన్న షాప్స్ అవి పెట్టారు మేము ఇదంతా చాలా ఎర్లీగానే ఫినిష్ చేసుకోవాలి మళ్ళీ నైట్ కల్లా ఇంటికి వెళ్ళిపోవాలి కదా అనుకున్నాము మాకు వన్ ట్వంటీ కిలోమీటర్స్ కాబట్టి ఈ పెద్దగా ఇబ్బంది ఏం పడలేదు ఈ టెంపుల్ అనమాట ఈ టెంపుల్ మనం లోపలికి వెళ్తున్నాము టెంపుల్లోకి పక్కన పెద్ద చెరువులాగా ఉంది ఇదంతా టెంపుల్ అండి చాలా బాగుంది టెంపుల్ కూడా నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఇది సెకండ్ ప్లేస్ మేము చూస్తున్నది అక్కడి నుంచి ఇక్కడికి చెప్పాను కదా సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఈరోజు భోగి పండుగ అండి యాక్చువల్గా మేము వచ్చింది భోగి పండుగ రోజు కానీ ఫుల్గా ఉన్నారండి ఆ రోజు కూడా అంటే చూస్తేనే మీకు తెలుస్తుంది కదా ఇంత ఫేమస్ అనమాట ఇది అంటే చూడటానికి మనం ఆనందపడటానికి హండ్రెడ్ పర్సెంట్ మనం ఇవ్వచ్చు అంత మంచి ప్లేస్ అనమాట మీరు కూడా తప్పకుండా ఇది విజిట్ చేయండి కొన్ని కొన్ని ప్లేసుల గురించి మనం చెప్పడం కంటే చూస్తేనే వాటిని ఫుల్గా ఎంజాయ్ చేయగలుగుతాము చెప్పాను కదా నేనే ఇన్ని రోజులు ఏముంది అనుకున్నాను కొన్ని కొన్ని చూడాలి ఎప్పుడే అనిపించింది నాకు ఇది లోపలికి ఎంటర్ ఎంటర్ అవుతున్నామండి టెంపుల్ దగ్గరికి పెద్ద క్యూనే ఉంది చూస్తున్నారు కదా ఇది అంత పెద్ద క్యూ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ టికెట్స్ ఏమీ లేదండి ఇందాక మనం చూసిన ఫోర్ట్లో కానీ ఇక్కడ కానీ మనకి ఇక్కడ ఏం టికెట్స్ అవసరం లేదు ఫ్రీగానే వెళ్ళిపోవచ్చు కాకపోతే కొంచెం క్రౌడ్ ఉంది మామూలుగా సెల్ ఫోన్స్ అవి ఎలా చేరేమో టెంపుల్లో కనుక్కున్నాము ఎలా చేశారు అందుకనే నేను దేవుణ్ణి చూపించమని చెప్పేసి చెప్తున్నాను అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకున్నాం మేము మీరు కూడా చూడవచ్చు చూశారు కదా ఎంత నిండుగా ఉందో అసలు మనసుకి తృప్తిగా ఉంది అలా చూస్తూ ఉంటే ఇదంతా బయట ఓపెన్ ప్లేస్ చాలా పెద్ద ప్లేస్ అండి టెంపుల్ లోపల ఉంది కానీ బయట అయితే చాలా ఓపెన్ ప్లేస్ ఉంది ఇదంతా చూడటానికి ఇక్కడ ఒక సిట్టింగ్ కూడా ఉంది కూర్చోడానికి కూడా చూసారు ఎంత పెద్ద కొండలాగా ఉంది ఒక్కటే స్టోను దాని పక్కన చెట్లు అదంతా కూడా చాలా ఆహ్లాదంగా ఉంది చల్లగా ఉందండి అసలు వాతావరణం కూడా ఇది వచ్చేసి అద్దాల మేడ అంటారు కదా అక్కడక్కడ మన గుళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి లోపల ఒకటే విగ్రహం ఉంటుంది కానీ చుట్టూతూ అద్దాలు ఉంటాయి వాటిలల్లో నుంచి మనకి ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది దేవుడు అనేది అలా పెట్టారనమాట అక్కడ కూడా అది కూడా అయిపోయిందండి ఇప్పుడు దర్శనం చేసుకొని బయటకు వచ్చాము ఇంకా థర్డ్ ప్లేస్ వచ్చేసి థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ వరంగల్ అంటంతోనే ఫస్ట్ మనకు గుర్తు వచ్చేది వెయ్యి స్తంభాల గుడి మనకి అది చాలా ఫేమస్ అనమాట నేను కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను ఫస్ట్ ఇది ఇక్కడికే వెళ్ళాలి వెళ్ళాలి ఫస్ట్ అది చూడాలి అని చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను నేను ఎంత అనుకున్నానో అంతకంటే కూడా చాలా బాగుందండి టెంపుల్ కాకపోతే నేను ఇంకొంచెం పెద్దగా ఊహించుకున్నాను చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ అని చెప్పేసి అని కానీ చాలా బాగుందండి చిన్న టెంపులే చూస్తున్నారు కదా చూస్తానికి చిన్న టెంపులే కానీ ఆ రాళ్లతోటి అసలు ఆ శిల్పాలు ఎలా అసలు ఎంత కళాకారులు ఉన్నారండి అసలు ఆ కాలంలోనే మేమైతే దాన్ని చూస్తూ అసలు మర్చిపోయాం మై మార్చిపోయామన్నమాట అంత బాగున్నాయి అసలు అపురూపమైన ఆ శిల్పాలు వాటిని చూస్తుంటే మమ్మల్ని మేము మర్చిపోయామో మీరైతే ఏ మాత్రం నిర్లక్ష్యం లేకుండా తప్పకుండా ఈ దేవుణ్ణి కానీ ఈ టెంపుల్ని కానీ ఈ వరంగల్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి ఎందుకంటే నేను స్వయంగా చూశాను కాబట్టి మీకు ఇలా నేను ఎంత హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతున్నానో బాగుంటుంది తప్పకుండా విజిట్ చేయండి అని చెప్పేసి తెలంగాణలోనే ది బెస్ట్ టూరిజం ప్లేస్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుందండి ఇది నంది విగ్రహం ఇక్కడ టెంపుల్ కి ఎదురుగా ఉంది ఆల్మోస్ట్ మేము ఏ టెంపుల్ కి వెళ్ళినా కానీ అక్కడ ఫస్ట్ నంది విగ్రహం కనిపిస్తుందండి మాకు ఆ తర్వాతే లోకి వెళ్తున్నారు అందరూ ఇది పక్కన ఇంకొకటి ఏదో ఇక్కడ స్టార్ట్ చేశారు టెంపుల్ కట్టడానికి అది కన్స్ట్రక్షన్ నడుస్తుంది టెంపుల్ ఆపోజిట్ లో ఉందన్నమాట అదంతా ఇక్కడ నంది దగ్గర నుంచి ఎదురుగా టెంపుల్ అనమాట అక్కడ నుంచి మేము తర్వాత టెంపుల్లోకి వెళ్ళాము చాలా మంది విజిట్ చేస్తున్నారండి చాలా బాగుంది ఇది టెంపుల్ అనమాట మేము దర్శనం చేసుకున్నాము లోపలికి వెళ్ళినప్పుడు ఫోన్స్ ఎలా ఉండవు కదా లోపల వీడియో తీయలేదు దర్శనం చేసుకొని బయటకు వచ్చాము ఇది వెనక వైపు అనమాట చాలా బాగుంది అని చెప్పేసి అని వాటిని దగ్గరగా చూస్తున్నాను టైం అయిపోతుంది కానీ దాన్ని వదిలిపెట్టి రావాలనిపించట్లేదు అంత బాగుందని టెంపుల్ అనేది చాలా హిస్టారికల్ ప్లేస్ కదండి ఇది చాలా మంచి హిస్టరీ ఉంది ఓరుగల్లకి వరంగల్కి ఇప్పుడు పిల్లలకి మనం ఇదంతా తెలియచెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఇవి చూస్తేనే వాళ్ళకి కరెక్ట్గా అర్థమవుతుంది కొన్ని పుస్తకాలు చదివిన దానికంటే మనం చూస్తేనే బాగుంటుంది ఇది వచ్చేసి ఫోర్త్ ప్లేస్ అక్కడి నుంచి థౌజండ్ ప్లస్ టెంపుల్స్ దగ్గర నుంచి ఇక్కడికి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి రామప్ప టెంపుల్ ఇది ఇది కూడా శివాలయమే ఇది బయట మనం ఎంట్రీ అవ్వడానికి ముందనమాట చాలా ఓపెన్ ప్లేస్ ఉందండి చాలా చాలా పెద్ద ప్లేస్ ఇది ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్ళడానికి వెళ్తున్నాము చూసారు కదా టెంపుల్ ఎదురుగా కనిపిస్తుంది మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట ఇదైతే చాలా 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 బాగుందండి అది ఎలా చెప్పాలో తెలియక నేను ఎలా చెప్పేస్తున్నాను ఇందా చెప్పాను కదా థౌజండ్ ప్లస్ టెంపుల్ కంటే కూడా చాలా బాగుంది ఇక్కడ కూడా అలాగే అండి చాలా చాలా మంచి చూడటానికి మంచి మంచిగా అనిపిస్తుంది మా అమ్మగారు నాన్నగారు ముందు వెళ్తున్నారని వెనకాల వస్తున్నారండి వెనకాల మా పాప వస్తుంది అది మ్యాటర్ ఇది లోపల అన్నమాట వచ్చేసాము లోపలికి ఇది ఎదురుగా ఇక్కడ కూడా చూశారు కదా ఎక్కడికి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా నంది అనేది కనిపిస్తుంది అని చెప్పేసి అని గుడికి ఎదురుగా నంది విగ్రహం అనమాట అది ముందుగా ఇక్కడికి వెళ్తున్నాను చాలామంది ఉండటంతో కొంచెం సేపు బయట వెయిట్ చేశాను వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి అని చెప్పేసి అని చాలా క్రౌడ్ ఉందండి ఫెస్టివల్ రోజు కదా అందరూ ఫ్యామిలీస్ తోటి చక్కగా వచ్చారు ఈ రామప్ప టెంపుల్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి తప్పకుండా విజిట్ చేయండి ఎన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉన్నాయి అంటే అప్పటి వాళ్ళ కళా నైపుణ్యం అసలు మనం చెప్పలేం కదండి మనం ఇప్పుడు ఏదో చేస్తూ ఉంటాం కానీ అది కదా అసలు వాళ్ళ ఆర్ట్ ఏంటండి అసలు అంత బాగా అసలు కొంచెం కూడా చెక్కు చెదరలేదండి ఎక్కడా కూడా టెంపుల్ చూశారు కదా మొత్తం రాళ్లతోటి అంత బాగుందో అసలు ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తున్నామండి మేము ఇందాక నందిని దర్శనం చేసుకున్నాం కదా చూసారా పైన కూడా టెంపుల్ పైన కూడా ఎంత మంచి మంచి కళా వాళ్ళ కళాకారులకి వాళ్ళ కళకి అద్దం పడుతున్నవి అవన్నీ మాకు మా పాపకి మా నాన్నగారికి అయితే బాగా నచ్చింది అండి ఇదంతా చాలా బాగా నచ్చింది మేము తప్పకుండా ఇంకొకసారి రావడానికి ట్రై చేస్తాము ఎందుకంటే అంత బాగా నచ్చింది మీరు కనుక ఒక్కసారి విజిట్ చేశారంటే మీరు తప్పకుండా వెళ్ళొచ్చు ఇది తెలంగాణ ఖమ్మానికి వన్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది వరంగల్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది ఎవరన్నా మేబి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అన్నిసార్లు చూశారు కదా అందరూ చాలా బాగా చూస్తున్నారు వీడియోస్ తీసుకుంటున్నారు అవునండి ఎందుకంటే మనం కొన్ని కొన్ని ఫొటోస్లో మనం బంధించుకుంటే ఎప్పుడైనా మనకి అది గుర్తు తెచ్చుకోవడానికి ఒక మెమరీ అనేది ఉంటుంది మనం చూసేసి వచ్చేస్తే ఏముంటుందండి ఎవరికి మనం చెప్పుకోలేము ఇలా బాగుంది అని చెప్పడానికి లేదు మనకి మనకి మళ్ళీ మెమరీ ఉండదు అందుకోసం అని చెప్పి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి అప్పుడే మళ్ళీ మనం వాటిని జ్ఞాపకం తెచ్చుకోగలం బయట కూడా ఒక శివుడిది విగ్రహం ఉంది చూశారు కదా అక్కడ కూడా అందరూ పూజలు చేస్తున్నారు ఇక్కడ ఏది అణువణువు మనం చూడటానికి ఆనందంగా ఉంటుందండి ఎక్కడ మిస్ చేసుకోకూడదు ప్రతిదీ దగ్గరుండి మనం చూడాలి ఇది టెంపుల్ పక్కన ఒక బావి ఉందండి దానిపైన మెస్ పెట్టారు అక్కడ కొంతమంది డబ్బులు వేస్తుందని అనుకున్నది జరుగుతుందంట అక్కడ అందుట్లో డబ్బులు వేస్తే నిజమో కాదు నాకు తెలీదు విన్నానంతే ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర నుంచి మేము ఇప్పుడు లక్నవరం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాం అండి అక్కడ నుంచి రామప్ప టెంపుల్ దగ్గర నుంచి బ్రిడ్జ్ వరకు సిక్స్ కిలోమీటర్స్ దూరం అండి చాలా దగ్గరే కానీ ఈ లక్నవరం బ్రిడ్జ్ ఏంటంటే సిక్స్ తర్వాత సిక్స్ థర్టీ తర్వాత మేబీ క్లోజ్ అయిపోతుందనమాట మీరు కనుక ఒకవేళ వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నట్టయితే మీరు కొంచెం అర్లీగా వెళ్ళారు అంటే మళ్ళీ సిక్స్ థర్టీ కల్లా మేము బ్యాక్ అవ్వచ్చు ఎందుకంటే అప్పుడు క్లోజ్ అయిపోతుంది కాబట్టి మీరు వెళ్ళినా కానీ మీకు కుదరదు ఇది కూడా చాలా చాలా బాగుందండి చూసారు కదా బ్రిడ్జ్ అసలు కింద పిల్లర్ సేమ్ లేవండి థ్రెడ్ తోటి ఆ బ్రిడ్జ్ మొత్తం కట్టేశారనమాట చుట్టూ వాటరు కొంతమంది బోటింగ్కి వెళ్తున్నారు చుట్టూతో వాటరు చూశారు కదా బోటింగ్ వెళ్ళటం కోసం అక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు కూడా మేము కూడా టికెట్స్ తీసుకొని వన్ అవర్ వెయిట్ చేసామండి బోటింగ్కి వెళ్ళటానికి అంత క్రౌడ్ ఉంది చాలా అంటే చాలా బాగుందండి చల్లగా ఉంది అక్కడికి వెళ్ళినంచుంటే ఎందుకంటే మొత్తం వాటరు అదంతా ఫారెస్ట్ ఏరియా కదా చాలా బాగుంది అక్కడ వాతావరణం కూడా అక్కడ గెస్ట్ హౌస్ లాంటివి కూడా ఉన్నాయండి ఎవరైనా వస్తే స్టే చేయడానికి ఏమో తెలీదు అక్కడ చూశారు కదా సైక్లింగ్ కూడా ఉందండి ఒక పాప చేస్తుంది మా పాప కూడా అడిగింది నేను సైక్లింగ్కి వెళ్తానని కానీ నాకు ధైర్యం సరిపోలేదండి ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా కానీ ఏమవుతుందో ఊహించలేము కదా అందుకని వద్దని చెప్పాను కానీ ఆ బ్రిడ్జ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నడుస్తుంటే మధ్యలోకి వెళ్ళినప్పుడు చిన్న వైబ్రేషన్ లాగా వచ్చిందండి నాకు ఫస్ట్ అయితే భయం వేసింది బ్రిడ్జ్ ఎక్కడానికి స్టార్టింగ్లో అయితే నేను చాలా భయపడ్డాను కింద పిల్లర్స్ లేవు జస్ట్ జస్ట్ తోటే ఉంది అని భయపడ్డాను కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అసలు నేను సింగిల్గా చూడండి ఎలా చేస్తున్నాను భయం అనేది ఏం లేదండి చాలా బాగుంది చాలా స్ట్రాంగ్గా ఉంది రెండు సైడ్లు చూసారు మీకు ఆపోజిట్లో ఒకటి కనిపిస్తుంది ఇప్పుడు నేను నడిచేది ఒకటి రెండు బ్రిడ్జ్లు ఉన్నాయన్నమాట మేము అక్కడికి వెళ్ళేసరికి ఫోర్ థర్టీ అయిందండి మాకు లాస్ట్కి మేమే అయిపోయాము బోటింగ్కి వెళ్ళింది కూడా లాస్ట్ మేమే అండి సిక్స్ థర్టీకి క్లోజ్ కదా ఇక మేము బోటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా అవి ఇవి జరుగుతుంటాయంట నాకు ఎవరో చెప్పారు నాని సాయి పల్లవి ఇది మిడిల్ క్లాస్ అబ్బాయిది సాంగ్ ఇక్కడ ఒకటి చేశారు అని చెప్పేసి అని అంటే చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ ఫేస్ ప్లేస్ అనేది ఇలాంటి మన పిల్లలకైనా చూపిస్తే వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారంటే ఎంత బాగా ఆడుకుంటారు అక్కడ అవన్నీ చూస్తారు చాలా బాగుంటుంది నేను కూడా అదే చేస్తున్నాను ఇప్పుడు మేము బోటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం మా నాన్నగారు నేను మా పాప వెళ్ళామన్నమాట మా అమ్మగారు కొంచెం హెల్త్ బాగాలేదని బయట కూర్చున్నారు కారులోనే కూర్చుండిపోయారు మేమైతే లోపలికి వెళ్ళాము ఇది మీరైతే తప్పకుండా ప్లాన్ చేసుకోండి కానీ సిక్స్ థర్టీ బిలో అయ్యేలాగా మీరు ప్లాన్ చేసుకోండి ఎందుకంటే అప్పుడే మీరు ఫుల్గా ఎంజాయ్ చేయగలుగుతారు మధ్య మధ్యలో చూసారా దీవుల్లాగా చిన్న చిన్న అలా ఉన్నాయి అనమాట బోటింగ్కి వెళ్ళినప్పుడు ఇటు సైడ్ నుంచి దాని చుట్టూతో ఒక రౌండ్ డేస్ మళ్ళీ తీసుకొచ్చేసి మళ్ళీ స్టాప్ చేస్తున్నారు అది చూసారా సన్సెట్ అది అయిపోతుంది అనమాట చీకటి అయిపోతుంది మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము మీరు కూడా ఇంతే ఎంజాయ్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్